రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని శ్రీరామ్నగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరూ కూడా మంచి ఆరోగ్యాలతో, సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఆ భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూపెట్టాలని చూడాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. రైతులకు సంబంధించి, వారి వ్యవసాయ పంటలకు సంబంధించి కూడా మంచి వర్షాలు పడాలని, వచ్చే ఖరీఫ్కు సంబంధించిన రైతు సోదరుడికి ఎక్కడ ఇబ్బంది రాకుండా మంచి పంటతో ఆశీర్వాదం ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తుంది. పండించిన ధాన్యానికి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఒక గింజె కూడా కరుగు పేరిట గత ప్రభుత్వం చేసినట్టు కరుగు పేరిట మోసం చేయకుండా అన్ని చర్యలు, ఎందుకంటే అక్కడి నుంచి రైస్ మిల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పర్చేస్ సెంటర్స్ వరకు కూడా ఏ విధంగా కూడా రైతులకు ఇబ్బంది రాకుండా గింజే ఒక కార్యాచరణ తీసుకోవాలని జిల్లా యంత్రాంగం సంబంధించి కూడా అప్పుడే ఆదేశించడం జరిగింది. అన్ని కేంద్రాల్లో కూడా వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరతో రైతులకు న్యాయం చేసే ప్రయత్నం చేయడం జరిగింది.